హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఫ్రై నేను చాలా తక్కువ అండి, అసలు ఎప్పుడు కర్రీనే చేస్తా తప్ప ఫ్రై అసలు చేయను. మీరు నా వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది, రేర్గా చేస్తాను ఫ్రై. ఆయిల్ పెట్టేసుకునండి, చికెన్ అంతా వేసేసి కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసేసి చక్కగా వేగనిస్తానండి. ఇంకా బాగా సిమ్లో వేగితేనే బాగుంటుంది అన్నమాట. పిల్లలు వచ్చినప్పుడు చేస్తానండి, పిల్లలు ఇద్దరు వచ్చారు కాబట్టి వేళ చేస్తున్నా అంతే, అసలు చేయను అన్నమాట. మ్యాక్సిమం వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేయండి, ఎర్రగా వేపేస్తాను అనమాట. అసలు మొక్క తెల్లదనం కనిపించకూడదు, ఎర్రగా వేగిపోయిన తర్వాత అప్పుడు కాస్తంత కారం, కొంచెం గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తానండి. ఫస్టే నేను చెప్పినట్లేను, కాస్తంత గరం మసాలా అండి, కొత్తిమీర పుదీనాకండి ఎక్కువ వేసుకుంటాను. ఇంకా అసలు వేరే ఏం అక్కర్లేదండి, టమాటో రసం చికెన్ ఫ్రైతో తినేయొచ్చు అనమాట. రెండు ముక్కలు పెట్టుకుంటే చక్కగా తినేస్తాం అన్నం అంతా, అంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం చూసారు ఆయిల్ అది కూడా ఓ ఎక్కువ లేదు చూసారండి, మ్యాక్సిమం తక్కువ ఆయిల్తోనే చేస్తానమాట. ఓకే, ఆయిల్ కారేటట్టుగా చేయను, బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రై ఎంత ఎర్రగా వేగిందో, అయిపోయింది. దీనిలో కాంబినేషన్ వాళ్ళు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి, వైట్ రైస్ చేస్తున్నాను కానీ రాగి సంగటి అండి. బాగా కలపడంలోనే ఉంటుందండి, నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు కొంచెం అంత నెయ్యి వేస్తానండి, ఒక స్పూన్ నెయ్యి వేస్తాను. ఇంకా వేసేసి రాగి పిండి వేసేసి బాగా కలిపేస్తానండి, ఉండలు లేకుండా కలిపేస్తాను. మ్యాక్సిమం కలిపేసేసి ఇది అట్లా వచ్చేసిన తర్వాత మూత పెట్టేస్తానండి, కుక్కర్ మూత పెట్టేసి. నాకు ఏదైనా కుక్కర్లో చేయడం అలవాటండి, తొందరగా అయిపోతుంది అనమాట, ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది పని నాకు. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో, ఒక 5 నిమిషాలు కాదండి ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం, ఒక 10 నిమిషాలు చక్కగా కుక్కర్లో సిమ్లో పెట్టేసి ఉడకనిస్తానండి. ఉడికితే చక్కగా గట్టిగా వచ్చేస్తుంది, అదిగోండి ఇంత గట్టిగా అయిపోతుంది అనమాట చక్కగా. ఇంకా దాన్ని తీసిన తర్వాత చక్క బాగా కలిపేసేసుకుంటే మనకు అసలు ఎక్కడ ఇంత ఉండకూడదు ఏమీ లేకోకుండా అయిపోతుందండి, సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. కలపడంలో ఉంటుందండి, కలిపి 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 రెక్కలు పడిపోతాయి అనమాట. మనం ఎంత చక్క కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఇంకా మనం ముద్దలు చేసేసుకోవడమేనండి. నేను ఒకసారి ముద్దలు చేయలేక తీసుకొచ్చి ఇలా కూడా పెట్టేస్తాను పళ్ళెంలో డైరెక్ట్గానండి. ఇదిగోండి మా ఇంట్లో స్పెషల్ వేళ రాగి ముద్దలు, రైస్ అసలు ఏం వేయకుండా చేసిన రాగి ముద్దలు అండి అవి. చికెన్ ఫ్రై, వేడి వేడి అన్నం, ఇంకా టమాటా రసం, చికెన్ కర్రీ, టమాటా రసం అండి. చికెన్ కర్రీ కూడా చేశాను, రాగి ముద్దల్లోకి ఫ్రై కంటే కర్రీనే బాగుంటుందండి. కర్రీ ఎప్పుడు చూపించేదాకా మీకు తెలుసు కదా నేను ఎప్పుడు చేసే కర్రీ, నా కర్రీ విధానం. ఇదిగోండి టమాటా రసం కాగుతా ఉందన్నమాట, వేడివేడి టమాటా రసం. ఇంకా అదండి, మీ ఇంట్లో ఏం చేస్తున్నారు వెరైటీసు? మా ఇంట్లో అయితే ఈ వెరైటీసు అందరూ తినేసి డీమార్ట్కి పోయారు, బ్యాగులు కావాలని తెచ్చుకోవడానికి బాబు కొడుకులందరూ. ఇంకా అంతా సర్దుకుని నేను తింటున్నాను అనమాట, మీరందరూ తినేసారా? ఓకే, బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారండి? 3:30 అయిందనమాట ఇవాళ నేను తినడం మొదలు పెట్టేటప్పటికి. బాయ్ అండి, బాయ్.